మేము ప్రయారిటీ. ఈరోజున ఆరోగ్యశ్రీ పథకం ఉంది, ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పది, దాని ఏం తగ్గించట్లా. కానీ గవర్నమెంట్ బకాయిలు చెల్లించిన డబ్బులు లేవంటున్నారు. నా ఉద్దేశం చాలామంది పెద్దలతో మాట్లాడిన తర్వాత తీసేయండి అమ్మ, వద్దు ఆ పదం తీసేయండి ప్లీజ్, దయచేసి తీసేయండి, వద్దు నా మాట వినండి, తీసేయండి తీసేయండి ప్లీజ్. పెద్దల్ని గౌరవించాలి మనం, ప్లీజ్ పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు ఏదో మాట అంటారు, మనం దాన్ని తీసుకోవటం తప్ప ఆయన్ని గౌరవించండి ప్లీజ్. మనకి ఈ ఆరోగ్యశ్రీ ఉంది, తీసుకుందాం ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాం. నేను అనేది హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్, ప్రతి ఒక్కరికి నువ్వు పుష్ప బటన్ నొక్కి 10,000 5,000 కాదు, ఆరోగ్యశ్రీలు కాదు, ఏ జబ్బు వచ్చినా కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే, ఇన్సూరెన్స్ కంపెనీని పే చేద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను ఒక పార్టీగా. మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మీరందరూ మద్దతు ఇస్తే, మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి 5-5 లక్షల చొప్పున 25 లక్షలు, నలుగురు 5 మంది 5 కలిపి 25 లక్షల బీమా పథకం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరికి ఏ జబ్బులు వస్తాయి ఎలా చేస్తాం, అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే అది 10 లక్షలు అవుద్దా, 100,000 అవుద్దా, 5 లక్షలు అవుద్దా, 25 లక్షలు అవుద్దా అనేది లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్. ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా నేను ఆలోచిస్తున్నాం, ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఇందాక ఉపాధి అవకాశాల గురించి మాట్లాడాం. ఉపాధి ముఖ్యంగా యువత ఉన్నారు మీ అందరూ. నేను రేపు పొద్దున జనసేన కనుక మీరు అధికారంలో తీసుకురాగలిగితే, ఉదాహరణకు నేను టూరిజం జోన్ అని ఏర్పాటు చేస్తాను చెప్పాను, అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం దాకా మన భీమవరంలోని మా ఊళ్ళమ్మ ఆలయం దగ్గర అన్నీ ఒక ప్రాశస్త్యమైన ఆలయాలన్నిటికీ కనెక్ట్ చేసి ఒక టూరిజం జోన్ లాగా మనం ఏర్పాటు చేసి, టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే, ఉదాహరణకి ఎవరైనా హోటల్ పెట్టుకోవాలనుకోండి, చిన్నపాటి హోటల్, ఒక యువకుడికి ఒక కోరిక వచ్చింది, నేను అన్నవరం దగ్గర హోటల్ పెట్టుకోవాలి, చిన్నపాటి హోటల్ అంటే ఒక 10 లక్షలు ఇస్తే నాకు 40 లక్షలు లోన్ వస్తుంటే, ఆ 10 లక్షలు ఒక 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాను, ఇక్కడ లేచిన యువకుడు ఒకడు మాట్లాడితే అబ్బాయికి ఇస్తే, ఆ 10 లక్షలు తీసుకెళ్ళి నువ్వు పెట్టుబడి తెచ్చుకొని ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకుంటే అది వన్ టైం, తిరిగి ప్రభుత్వానికి పే చేయలేని పరిస్థితి అవసరం లేదు. ఇట్స్ ఎ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకు వచ్చింది అంటే, ఇలా నియోజకవర్గానికి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారో తెలియదు, ఎంతమంది బిజినెస్ ఉమెన్ ఉన్నారో తెలియదు. ముఖ్యంగా యువతకి నియోజకవర్గానికి 500 మంది చొప్పున కులాల దామాషా పద్ధతి ప్రకారం, ఏ కులం అక్కడ సంఖ్యాబలాన్ని బట్టి ఆ నిష్పత్తిలో ఈ 500 మందిని ఎన్నుకొని ఒక్కొక్కరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే, వాళ్ళకి 10 లక్షల చొప్పున 500 మందికి సంవత్సరానికి, అలా ఒక్కొక్క నియోజకవర్గానికి 10 లక్షల చొప్పున 500 మందికి ఇస్తూ వెళ్తే సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. ఈ ఇట్లాగా మనం చేసుకుంటే ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధి అవుద్ది. నా కొడుక్కి నేను పెట్టుబడి పెడతాను, నా కొడుకు ఏదైనా ఉపాధి అవకాశం పెట్టాలంటే ఒక తండ్రిగా నేను పెడతాను. డబ్బున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళు చేసుకుంటారు, కానీ డబ్బు లేని మీ తల్లిదండ్రుల దగ్గర మీకు పెట్టుబడి ఎవరు పెడతారు? మీకు ప్రభుత్వం మీకు తండ్రి అయి ఉండాలి, ప్రభుత్వం మీకు తల్లి అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను, ఇది ఎలా సంపాదిస్తావు ఈ డబ్బు అంటే, ఆ మేడంతా ఇసుకని దోచే వాళ్ళ దగ్గర నుంచి అది ఆపేస్తే ఆ డబ్బు మన దగ్గరికే వస్తుంది. నాకు పొలిటికల్ కరప్షన్ నాకు అవసరం లేదు,
నేను మిర్చే ప్రేమతోటి సంపాదించే డబ్బులు ఉన్నాయా, సరిపోతే నాకు. రోడ్డు మీదకి రావాలంటే 10 మంది దాతలు ముందుకొస్తే సభలు జరుపుకోగలం. మీకు నేను రూపాయి ఇవ్వకర్లేదు, మీరు ప్రేమతో వస్తారు, నా సభలకు ఖర్చు అవ్వదు. ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని చేయడానికి ఏర్పాటు జరిగినప్పుడు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కొక్క యువతకి, ఒక్కొక్కరికి 10 మందికి ఉపాధి కల్పించే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి మేము ఆర్థిక సహాయం చేయగలం. అలాగే కాకినాడలో వీళ్ళందరితో మాట్లాడుతూ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం బలంగా గొంతెత్తితే లాయర్లు ఉన్నారు కాకినాడ లాయర్ దగ్గర కనిపించి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్, మాకు నెలకి 5,000 ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాటిచ్చింది, ఇవ్వలేదంటే ఒక్క రిప్రజెంటేషన్ జనసేన నా దగ్గరికి ఇవ్వగానే 3 రోజో 4 రోజో వాళ్ళందరికీ అప్పుడు దాకా ఉన్న బకాయిలు డబ్బులు పడిపోయాయి. ఇదే అమలాపురంలో ఆడబిడ్డలు పాప 3, 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు 3 వచ్చి మాకు నాకు ఇచ్చారు, మా స్కూల్లో బాత్రూమ్స్ లేవంటే వాళ్ళు నాకు అబ్జెక్ట్ తీసుకొని మాట్లాడగానే 10 రోజులకి ఆ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వచ్చి 10 రోజులు నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయంటే మీరు జనసేన పక్షాన ఉండి మాకు మద్దతు ఇస్తే అందరినీ మెడలోంచి పనిచేయిస్తున్నారు. అది మీకు అంటే అధికారం లేకుండానే, అధికారం లేకుండానే ఇంత పనులు చేయగలమంటే అధికారం ఇస్తే ఎన్ని స్థాయిల్లో మనం పనిచేయగలం, అది మీరు ఆలోచించండి. నేను నాకు వచ్చే ఎన్నికల్లో మన రాజోల్లో నాకు మీరు అఖండ విజయాన్ని ఇవ్వండి. నాకు దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక్క దీపంతో అన్ని దీపాలను ఎలా వెలిగిస్తామో, ఈ రాజోల్లో వెలిగించిన ఈ చిరుదీపం జనసేనలో ఎక్కడ పోటీ చేస్తుందో అన్ని దీపాలను వెలిగిస్తాం.